నేను టూ బైండింగ్ వైర్స్ని ఇలా ఒక పెద్ద సర్కిల్లా చేసుకున్నాను చుట్టి. సో ఒక బైండింగ్ వైరు మనకి 10 రూపీస్ ఉంటుంది అంతే. టూ చుట్టే నేను కలిపి ఇలాగా దీన్ని ఇప్పుడు మనం కేక్ ప్లేట్ ఇలా ఉంటుంది కదా దానికి అటాచ్ ఇలా కేక్ ప్లేట్ని తీసుకొని దీనికి అటు ఇటు హోల్స్ చేసి ఇప్పుడు మనం సర్కిల్ చేసుకున్నాం కదా ఈ బైండింగ్ వైర్ని దాన్ని అటాచ్ చేస్తాను. ఓకే, ఇటు ఇటు హోల్స్ చేసుకొని దీని ఇప్పుడు జాయిన్ చేయాలమ్మా. సో ప్లేట్కి ఇలా అటాచ్ చేసి నేను అటు సైడ్ ఇటు సైడు మళ్ళీ దీన్ని స్టిఫ్గా కట్టి ఇలా తయారు చేసుకున్నాను. దీనికి ఇప్పుడు ఇలా డర్టీగా లేకుండా మనం రిబ్బన్ కానీ దీంతో అయినా డెకరేట్ చేసుకుందాం. ఓకే, సో ఇలా వచ్చింది మనకి. దీన్ని డెకరేట్ చేసుకున్నాక దీనికి మధ్యలో మనం కేక్ పెట్టచ్చు చక్కగా బర్త్డేకి. మనం అంటే మొత్తం డెకరేట్ చేయలేని వాళ్ళు కేక్ ఓన్లీ డెకరేట్ చేస్తే అందంగా ఉంటుంది, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో అలాగా ఇప్పుడు మనం ఓకే ఎలా చేయాలో చూద్దాం. సో మన కేక్ ప్లేట్ ఇలా రెడీ అయింది. దీన్ని మనం ఇప్పుడు డెకరేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ మన బైండింగ్ వైర్ ప్లేస్లో మనం కార్డ్బోర్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది ఓకే, యాజ్ యువర్ విష్, మీరు అలా ప్రిపేర్ చేసుకుని కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసి అటాచ్ చేసుకోవచ్చు, లేదా బైండింగ్ వైర్ అయినా. అంటే సన్నగా ఫ్లవర్స్ అయి పెట్టడానికి బాగుంటుందని నేను బైండింగ్ వైర్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని డెకరేట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అంటే టూ టైప్స్, బెలూన్స్తో చేసుకోవచ్చు, మనం ఫ్లవర్స్తో చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బెలూన్స్తో చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? బెలూన్స్ ఇలా స్మాల్ సైజు, ఓన్లీ ఇంత సైజు మాత్రం మనం బ్లో చేసుకొని ఇలా టై చేసుకున్నట్టు. దీనికి ఇప్పుడు నేను అటాచ్ చేసి ఇలా ఈజీగా జస్ట్ అంతే. ఓకే, చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది మన వరకు. ఇలాగ టై చేసుకున్నట్టు మనం పెట్టేసుకోవాలి. సో దీనికి మనం ఇలా హౌ ఇట్ వాజ్ ఈజీ, చక్కగా కట్టేసుకోవచ్చు మనం గబా గబా. అంటే టూ మనం కలిపి ఊదుకొని కట్టుకొని ఉంచుకోవాలన్నమాట. జస్ట్ మనకు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో కొంచెం గ్యాప్ రాకుండా చక్కగా చూసుకుందాం మనం. గ్యాప్ని కూడా ఫిల్ చేసాను, గ్యాప్స్ ఏమైనా ఉంటే. ఇప్పుడు అందంగా కనిపిస్తుంది మనకి. ఓకే, చాలా బాగుంది, చాలా చాలా నైస్ ఇట్ ఈస్. చేసుకుంటే మనకి ఈజీ ఏదైనా. సో ఇలా చేస్తే డెకరేటింగ్ చాలా అందంగా కూడా ఉంటుంది కదా. సో నేను ఇది 4 చేశాను, 4 కలర్స్ కలిపాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఒక సైడ్ అంతా చూడండి బెలూన్స్ ఎలా వచ్చాయో, ఎలా ఉందో. సో హౌ ఇట్ ఈజ్, బాగుంది కదా. మిడిల్లో ఉన్న గ్యాప్స్ ఉంటే వాటిని చూద్దాం. ఇంకొక బెలూన్స్ ఇంకా ఇక్కడ ఒకటి పెట్టాలి ఇంకా. సో ఇంకొకటి జస్ట్ ఇట్ సైడ్ మనం ఇలా హ్యాపీ బర్త్డే పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ బర్త్డే పెట్టుకోవచ్చు. ఇట్ సైడ్ వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టుకొని మిడిల్లో కేక్ పెడతాం అంతే. జస్ట్ ఎలా ఉంటుంది చూడండి, ఇమాజిన్, చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ట్రెండ్ అన్నమాట, ఇలాగా కేక్ ఇవ్వడం ట్రెండ్ మనకి. అంటే డెకరేట్ చేసి అంతా బ్యాక్ సైడ్ చేసే కానీ ఇలా చేస్తే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఐ థింక్ ఓకేనా, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో.
ఇంకా మీకు నచ్చితే కనుక ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి వీడియోలు నేను మీకు చేయాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న గ్యాప్ అనిపిస్తుంది, అక్కడ నేను చిన్న ఫ్లవర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇలా. ఓకే, జస్ట్ ఇక్కడ ఒకటి ఫిల్ చేయాలి లైక్. ఓకే, సో గ్యాప్స్ మనకి ఫిల్ అయిపోతాయి. సో మనం ఇప్పుడు బెలూన్స్ ఇలా డెకరేట్ చేసాం కదా, ఇటు సైడ్ మనం ఎవరి బర్త్డే వాళ్ళ ఫోటో అంటిస్తే దీనికి పువ్వే ప్లాస్టర్ అంటించాను. సో అలా ఫోటో మనం స్టిక్ చేసుకుంటాం. ఓకే, అలాగా పెట్టుకొని జస్ట్ ఇక్కడ మిడిల్లో మనం కేక్ పెట్టుకుంటాం. జస్ట్ అయిపోయింది బెలూన్. ఇప్పుడు మనం ఫ్లవర్స్ స్టిక్ చేసుకున్నాము గ్లూగన్తో. ఓకే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్. సో ఫైనల్గా మన ఎగ్ ప్లేట్ రెడీ అయింది, ఇది ఫ్లవర్స్తో. ఓకే, ఫ్లవర్స్తో చూసారు ఎలా ఉందో, బెలూన్స్తో ఒక లుక్ వచ్చింది, ఫ్లవర్స్తో ఒక లుక్ వచ్చింది. సో మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఓకేనా, అంటే ఇలా కేక్ ఇలా డెకరేట్ చేసిస్తే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట అది, అంటే సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇది ట్రై చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్, సో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఫ్లవర్స్తో మనకి ఇలా వచ్చిందన్నమాట. ఇందాక బెలూన్స్ చూసారు కదా, బెలూన్స్ లుక్ బెలూన్ది, ఫ్లవర్స్ లుక్ ఫ్లవర్స్ది, ఇలా డెకరేట్ చేసుకోవాలి.